గ్రహాంతర జీవుల గందరగోళ మనుషుల గ్రహాంతర జీవుల గందరగోళ మనుషుల శాస్త్ర పరమైన ఒక విచిత్రమైన అంశం నేడు వార్తాపత్రికల్లో పదే పదే కనిపిస్తున్న విషయం భూమి మీదే కాకుండా మిగిలిన గ్రహాలలో కూడా జీవజాలం ఉంది అని కేవలం జీవజాలమే కాకుండా భూమి మీద మనిషి ఆవిర్భావం ఎలా జరిగిందో అలాగే గ్రహాలలో కూడా జీవజాలం ఉంది అని ఇంకా వార్తాపత్రికల్లో వచ్చిన శీర్షికలో రాయబడిన ప్రకారం గ్రహాలలో మనుషుల కంటే భిన్నమైన వారు మనిషి కంటే బలమైన వారు తెలివితేటలతో మనుషుల కంటే ఎంతో ఉన్నత స్థాయికి చెందినవారు ఉన్నారనే అపోహలు ఈరోజు వార్తాపత్రికల్లో మనకు కనపడుతూనే ఉన్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో టీవీ ఛానల్స్లో కూడా గ్రహాంతర జీవుల కదలికలు అని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఎవరో సెల్ ఫోన్లో చిత్రీకరించారు అని, మిగిలిన గ్రహాల నుంచి అప్పుడప్పుడు గ్రహాంతర వాసులు భూమి మీదకి వచ్చి భూ వాతావరణాన్ని పరిశీలించి వెళ్ళిపోతున్నాయనే సందర్భాలు. ఇక వీటన్నిటితో పాటు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న నాసా సంస్థ కూడా గ్రహాంతర జీవులను గురించి పరిశోధన చేస్తూ గ్రహాంతరాలలో జీవజాలం ఉంది అని, ఒకవేళ వారితో మనం స్నేహం చేస్తే ఎంతో అపారమైన టెక్నాలజీని పొందుకోవచ్చన్న వార్త కూడా ప్రచురించడం జరిగింది. ఇలా ప్రపంచ శాస్త్రవేత్తలు భూమి మీద ఉంటున్న మానవాళి గురించి ఆలోచించటం మానేసి గ్రహాలలో ఉంటున్న వారి కొరకు పరిశోధనల పేరుట కోట్లాది రూపాయల ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఇక గ్రహాంతర జీవుల కదలికల గురించి రష్యా మ్యాగజైన్లో ఒక సాసర్ లాంటి వాహనంలో ఒక పార్కులోకి దిగి కొద్దిసేపు అక్కడున్న వారిని పరిశీలించి మళ్ళీ వెళ్ళిపోయారనే వార్తాపత్రికల్లో రావటం జరిగింది. ఈ సందర్భాన్ని చూసిన వారు అసలు ఏం జరుగుతుందో మాకు తెలుసుకునే లోపే వారు రావటం, తిరిగి వెళ్ళిపోవటం కూడా జరిగిందన్న మాటలను బట్టి గ్రహాంతరాలలో కూడా జీవులు ఉన్నాయన్న సంగతి నానాటికి బలపడుతుంది ఇలాంటి వార్తల వల్ల. ఇక ఇవి సరిపోవని క్రైస్తవ బోధకులు కూడా వీటిని సమర్థిస్తూ శుభవార్త ఛానల్లో కూడా మాట్లాడిన సందర్భం ఏంటంటే అందులో ముఖ్యుడు రంజిత్ ఓఫిర్ గ్రహాంతరాలలో జీవులున్నవి, ఒకవేళ గ్రహాంతరాలలో జీవులే లేకపోతే దేవుడు ఈ భూమిని మాత్రమే చేసి ఉండాలి, భూమితో పాటు గ్రహాలను కూడా ఎందుకు నిర్మించాడంటే అక్కడ కూడా మనుషుల లాంటి సంతతి గ్రహాలలో కూడా ఉంది అని, అది బైబిల్ సమర్థిస్తుందని బోధించటం చాలా విచారకరం. శాస్త్రవేత్తలు ఏవో పరిశోధనలు చేస్తున్నప్పుడు వాటిని సమర్థిస్తూ బైబిల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నవని చెప్పటం బైబిల్కు వ్యతిరేకమైన బోధనే చెప్పాలి. ఇక గ్రహాలలో ఉంటున్న జీవజాలం గురించి ఉన్నవని చెప్పటానికి అతడు తీసుకున్న పాఠ్యభాగం ఏంటంటే ఆదాము గంటి వేయబడిన తర్వాత వ్యవసాయం చేసినట్టుగా బైబిల్లో ఉంది. అసలు వ్యవసాయం అని
ఆదాముకు నేర్పించింది ఎవరు? అప్పటి వరకు ఏదైనా తోటలోనే ఉన్నాడు కదా. తోటలో నుంచి బయటికి రాగానే పండించుకొని తినాలన్న ఆలోచన ఆదాముకు రావటం, అప్పటి వరకు పంటలు పండించని ఆదాముకు పండించే ఈ టెక్నాలజీ ఎక్కడిది అని ప్రశ్న వేసి, ఈ టెక్నాలజీ ఎక్కడిదో కాదు, మిగిలిన గ్రహాలలో ఉంటున్న వారు వచ్చి ఆదాముకు ఈ టెక్నాలజీని నేర్పించారు అన్నాడు. అంటే మిగిలిన గ్రహాల సహాయాన్ని తీసుకున్నాడు. ఒకవేళ ఈ సహాయాన్ని తీసుకోకపోతే ఆదాముకు పండించే టెక్నాలజీ ఎక్కడిదని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఇక ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన మాట తీసుకొని, ప్రపంచములు అంటే ఇలాంటివి చాలా ఉన్నవి, వాటన్నింటిలో దేవుని పిల్లలనేవారు ఉన్నారు అని రంజితోఫిర్ శుభవార్తలో మాట్లాడటం అనేది మీరు వినే ఉండొచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు, మరొక వైపు క్రైస్తవ బోధకులు కూడా సత్యానికి విరుద్ధమైన మాటలు ఈరోజు ప్రకటించారనే బైబిల్ను బట్టి చెప్పగలం. బైబిల్ను బట్టి ఎందుకు చెప్పగలమంటే, పరిశోధన అన్న పదం బైబిల్కే సొంతమైంది. బైబిల్ పట్ల పరిశోధన లేకపోవటం వల్లే ప్రకృతిని పరిశీలించిన వారు అదే చెబుతున్నారు, బైబిల్ పరిశీలించని వారు కూడా అదే చెబుతున్నారు. పైగా శాస్త్రవేత్తలు చెబుతున్నారంటే అది నిజమై ఉండొచ్చు అని ఈరోజు క్రైస్తవ బోధకులు కూడా వారిని సమర్థిస్తున్నారంటే బైబిల్ పట్ల సరి అయిన పరిశోధన లేకపోవటం వల్లే. పరిశోధన అనగానే ఒక విషయాన్ని గురించి అన్ని కోణాలలో ఆలోచించి నిజాన్ని నిర్ధారించి రుజువులతో చూపెట్టడమే పరిశోధన. ఈరోజు సమాజానికి పరిశోధన పూర్వకమైన బోధ కావాలి. ఏవో ఉన్నవని వారు అన్నారు, వారు అన్న అనటాన్ని బట్టి కానీ, క్రైస్తవ బోధకులు అనటాన్ని బట్టి కానీ ఒక నిర్ధారణకు రాకుండా అసలు బైబిల్ ఏం చెబుతుందని ఒక ఆలోచనతో కూడిన ఈ అంశాన్ని బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ప్రకృతిని నిర్మించే దగ్గర నుంచి దేవుడు తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రకృతిలోనికి మానవ ఆవిర్భావం జరిగినప్పుడు కేవలం మనిషి కొరకే ఇవన్నీ కలిగిస్తున్నానన్న మాటలు చూస్తున్నప్పుడు, భూమి మీద తప్ప మరెక్కడా జీవజాలం ఉండే అవకాశం లేదన్న వాదననే బైబిల్ సమర్థిస్తుంది, దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి బైబిల్లోనికి వెళ్ళి ప్రారంభం నుంచి జాగ్రత్తగా మనం ఆలోచించుకోగలిగితే, మొట్టమొదటిగా ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తన సృష్టి కార్యక్రమం అన్ని గురించి ఒక్క మాటలో చెబుతూ భూమి ఆకాశములను సృజించనని భూమికి ఇవ్వబడుతున్న ప్రాధాన్యత చూడండి. మీరు భూమికి ఇస్తున్న ప్రాధాన్యత, గ్రహాల ప్రస్తావన మనకు కనబడటం లేదు, కోటాను కోట్ల నక్షత్రాల మండలాల ప్రస్తావన మనకు కనబడటం లేదు, భూమిని గురించి ఒక ప్రత్యేకంగా దేవుడు రాయించటం మనకు కనపడుతుంది. ఇక్కడే కాదు కానీ బైబిల్లో భూమికి ఇవ్వబడిన స్థానాన్ని గురించి మనం ఆలోచించగలిగితే మిగిలిన గ్రహాల ప్రస్తావన అంతగా మనకు బైబిల్లో కనపడదు. మరి భూమిని గురించి దేవుడు ఎందుకు శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటే, ఈ భూమి మీదకి రాబోయే వారు ఎవరో ఉన్నారు. ఈరోజు మనిషి గ్రహాల గురించి ఆలోచిస్తూ అక్కడెవరో ఉన్నారు అనుకుంటున్నాడేమో కానీ, దేవుడు ప్రారంభం నుంచి భూమిపై చూపించిన శ్రద్ధ అంతా ఇంత కాదు. అంటే పరోక్షంగా తన పిల్లలు ఇక్కడికే రావాలన్న ఆలోచన దేవుడు కలిగినట్టుగా ఈ ఆదికాండ మొదటి అధ్యాయాన్ని అంతా మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా ఇక్కడే ఈ ఆదికాండంలో మనం చూడగలిగితే, మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి.
దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాకని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఇక గ్రహాల ప్రస్తావన కన్నా భూమిని కలిగించిన విధానాన్ని గురించి మాత్రం స్పష్టంగా రాయబడిందండి. మరి గ్రహాల ప్రస్తావన ఎందుకు కనపడటం లేదు అంటే, భూమి మీద తన పిల్లలు ఉండబోవటానికి ఇవన్నీ పరోక్షంగా అవసరం గనక ప్రత్యేకించి భూమినే నిర్మించిన సంగతి, భూమి మీద కావలసిన సౌకర్యాలన్నీ దేవుడు పెడుతున్న సందర్భాలన్నీ ఈ మొదటి అధ్యాయపు 6 దినాల సృష్టి కార్యక్రమంలో మనకు కనపడుతుంటాయి. ఆ తర్వాత వచ్చినన్ని కూడా మీరు చూడగలిగితే, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చి వృక్షములు భూమి మొలిపించునుగాక. ఇక భూమి మీద దేవుడు ఏర్పాట్లను ప్రారంభించాడు. పచ్చదనం అనేది ఏ గ్రహాలలో లేదు, ఎందుకంటే దేవుడు భూమి మొలిపించాలో అన్నాడు గనక భూమి మీదనే ఈ పచ్చదనం మనకు కనపడుతుంది. చంద్రమండలంలోకి వెళ్ళిన చౌడు నెల తప్ప పచ్చదనం లేదు. మిగిలిన గ్రహాలలోనికి వెళ్ళిన భూమి మీద ఉంటున్న పచ్చదనం మరి ఎక్కడా లేదు. భూమి మీదనే దేవుడు ఎందుకు పచ్చదనాన్ని పెడుతున్నాడు అంటే, మనిషికి నివాస యోగ్యమైన సౌకర్యాలు భూమి మీదనే దేవుడు నిర్మిస్తున్నాడు. ఇక సముద్రాలు అవి భూమి మీదనే మనకు కనపడుతున్నాయి. మిగిలిన గ్రహాలలోనికి వెళ్ళగలిగితే జలరాశి ఉందా అని ఇప్పటికీ పరిశోధన చేస్తూ ఏదో చారలు కనపడుతున్నాయి, అవి నీళ్ళు అయి ఉండొచ్చు అని అపోహపడుతున్నారే తప్ప, భూమి మీద దేవుడు ఆరిన నేలను కలిగించాడు, వెంటనే సముద్రాలను కలిగించిన తర్వాత ఆరిన నేల మీద పచ్చదనాన్ని పెడుతున్నాడంటే, తన పిల్లలైన మనం ఈ భూమి మీదకి రావాలన్న ఆలోచన భూమికి ఆయన సకల సౌకర్యాలు కలిగిస్తున్న విధానాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఇక రాత్రి పగలు విషయానికి రాగలిగితే 14వ వచనాన్ని దయచేసి చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. రాత్రి పగలుల పద్ధతులు సిస్టమేటిక్గా కేవలం ఈ భూమి మీద వెలిగించుటకని రాయబడింది చూడండి బైబిల్లో. అంటే మిగిలిన గ్రహాలకు రాత్రి పగలుల విధానం అనేది భూమికి ఉన్నంత పద్ధతి ప్రకారంగా లేదు. సూర్యుడు రావాలి వెళ్ళిపోవాలి, చంద్రుడు రావాలి వెళ్ళిపోవాలి. ఇక దేవుడు కలిగిస్తుంది కూడా భూమి మీద వెలిగించుటకై అన్నాడు. భూమి మీద వెలిగించుటకై, మిగిలిన గ్రహాల ప్రస్తావన లేదు. వృక్ష సంపద కానివ్వండి, జంతు సంపద కానివ్వండి, అన్నీ ఈ భూమి మీదకి రాబోతున్న మన గురించే కలిగిస్తున్నట్టుగా మనకు చక్కగా అర్థమవుతుంది. ఇన్ని ఉన్న మానవ జీవితం కష్టమైన ఈ కాలాలలో గ్రహాలలో ఏమీ లేనప్పుడు గ్రహాలలో జీవులు ఉన్నాయనుకోవటం, గ్రహాలలో లేదంటే మనలాంటి మనుషులు ఉన్నారనుకోవటం అపోహ కాకపోతే మరేంటి. ఎందుకంటే ప్రారంభం నుంచి ఆది కాండం నుంచి మనం ఆలోచిస్తున్నాం, దేవుడు భూమి మీద సకల సౌకర్యాలు కలిగించినట్టుగానే బైబిల్లో రాయబడుతుంది. మిగిలిన గ్రహాల మీద కూడా పచ్చదనం ఉందా? మిగిలిన గ్రహాల మీద సూర్య వ్యవస్థ చంద్ర వ్యవస్థ పనిచేస్తున్నాయా? అక్కడ జలరాశి ఉందా? ఇవేవీ లేనప్పుడు మానవ మనుగడే అసాధ్యమైనప్పుడు గ్రహాలలో జీవులు ఉన్నామనుకోవటం పొరపాటు కాకపోతే మరేంటి?
అలానే ఆదికాండంలో రాయబడిన ఈ ఆరువచనాలను లేదా ఈ మొదటి అధ్యాయాన్ని బట్టే కాదు కానీ బైబిల్ అంతటిలోకి మనం వెళ్ళి చూసినా దేవుడు భూమికి ఇచ్చిన స్థానం అనేది ప్రత్యేకమైనది. ఎందుకంటే తన పిల్లలైన మనం మనుషులు నరులు ఈ భూమి మీదనే తన కొరకు బ్రతకాలన్న అనాది కాలపు సంకల్పాన్ని కలిగాడు దేవుడు. ఆ సంకల్పాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 ఉంటున్న దేవుని ఉద్దేశాన్ని కూడా మనం గమనించగలిగితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. ఇక్కడ యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాలి, పంపించిన తర్వాత మనల్ని తన పిల్లలుగా చేసుకోవాలని అనాది కాలపు సంకల్పం ఉందండి. ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు. అంటే భూమిని కలిగించక మునిపే, ఈ సౌకర్యాలను మన కొరకు నిర్మించక మునిపే మనం కావాలన్న కోరికను కలిగాడే తప్ప, మనం కావాలన్న కోరికను కలిగి ఇన్ని ఏర్పాట్లు మన కొరకు చేసి చివరికి యేసుక్రీస్తును కూడా ఈ భూమి మీదకే పంపుతున్నాడంటే తన పిల్లలైన వారందరూ ఈ భూమి మీదనే ఉండాలని దేవుడు అనాదికాల సంకల్పంగా మనకు కనపడుతుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే యెషయా గ్రంథము 45:18 కూడా దయచేసి చూడండి. యెషయా గ్రంథము 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచి సిద్ధపరిచెను. ఆయన భూమిని కలిగించాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఇక్కడ కూడా భూమిని గురించే మాట్లాడుతుండటం జరిగింది. మిగిలిన గ్రహాల ప్రస్తావన మనకు కనపడటం లేదు. ఇక క్రిందన రాయబడిన మాట నివాస స్థలమగునట్లు దానిని సృజించను. అంటే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? మిగిలిన వాటి పరిస్థితి ఏంటంటే నివాస యోగ్యమైనవి కావు. భూమి మాత్రమే ఎందుకు నివాస యోగ్యమైనదిగా మనకు ఉంది అంటే దేవుడు భూమిని కలిగించిన తర్వాత దీన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరచటం అంటే కలిగించిన ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ పెట్టాడు. మనకు నీరు కావాలి, రాత్రి పగళ్ళు ఉండాలి, వృక్ష సంపద, జంతు సంపద, మైదానాలు, పీఠభూములు ఇవన్నీ ఈ భూమి మీద ఉండాలి. భూమిని కలిగించి మనకి ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. భూమి మీద బ్రతకడానికి కావలసినవన్నీ దేవుడు కలిగించాడు. ఎందుకంటే మనకు ఆహారం కావాలి, ఆహారం కావాలంటే భూమి పండాలి, భూమి పండకపోతే మనకు ఆహారం లేదు. కాబట్టి సిద్ధపరిచాడు అంటే మిగిలిన గ్రహాల విషయంలో దేవుడు చెప్పటం లేదు, కానీ కేవలం భూమిని గురించి చెబుతున్నాడు. భూమిని ఎలా సిద్ధపరిచాడో ఆలోచించగలిగితే గ్రహాలకు అలాంటి పరిస్థితి లేనే లేదండి. అది శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. ఈ భూమిని దేవుడు ఎలా సిద్ధపరిచాడో జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇంచుమించు 1 గంటకి భూమి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇంత వేగంతో తిరుగుతున్నా అసలు భూమి మీద ఉంటున్న మనకు తిరిగినట్టుగానే ఉండదు. అంటే భూమి తిరగాలి, భూమి తిరిగినా భూమి మీద ఉంటున్న మనం హాయిగా ఉండాలి, హాయిగా ఉండాలి. ఒక ఫ్యాన్ మనం సీలింగ్కి పెట్టినప్పుడు అది అక్కడుండి ఎలా తిరిగి మనకు గాలినివ్వాలో, అలాగే భూమికి ఒక కక్షను పెట్టి అక్కడి నుంచి దాన్ని తిప్పుతూ భూమి మీద ఉంటున్న మనకి నివాసయోగ్యంగా మలచటంలో కేవలం భూమికే ఈ గుణం ఉందండి. అంటే దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడంటే భూమి తిరిగినా
ఆ తిరిగిన కదలికలు మనకు తెలియకుండా హాయిగా ఈ భూమి మీద ఉండగలిగే పరిస్థితి. ఒక బస్ ఎక్కితే ఒక గంటకి 30 కిలోమీటర్లు, ఒక ట్రైన్ అయితే గంటకి 20, ఒక విమానం అయితే గంటకు 500 కిలోమీటర్లు. ఈవెన్ మన విమానంలో ప్రయాణించిన విమానం తాలూకు శబ్దం మనకు వినపడుతుంటుంది అది వెళ్ళుతున్నట్టుగా. అలాంటప్పుడు ఈ భూమి ఇంత వేగంతో తిరుగుతున్నప్పుడు అసలు భూమి మీద ఉంటున్న మనకి ఈ వేగం తాలూకు శబ్దమే మన చెవిన పడకుండా దేవుడు దీన్ని సిద్ధపరిచాడంటే శబ్దం అనేది వినపడకుండా సైలెన్సర్స్ బిగించాడనమాట. ఒకవేళ భూమి ఇంత వేగంతో తిరుగుతున్న శబ్దం అనేది మన చెవిన పడిందనుకోండి అసలు భూమి మీద మనం ఉండలేవండి. ఎందుకంటే ఎక్కువ శబ్దాన్ని కూడా మన చెవులు తట్టుకోలేవు గనక. కాబట్టి మిగిలిన గ్రహాలకు ఇలాంటి సిస్టమాటిక్ విధానం, ఇలాంటి పద్ధతి లేదు మనకు కనపడదు. ఇంకా జాగ్రత్తగా ఆలోచించగలిగితే సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన కిరణాలు అతినీల లోహిత పరారుణ కిరణాలు. అవి నేరుగా భూమి మీదకి చేరితే భయంకరమైన రోగాలు వచ్చి మానవాళి రోగాన బారిన పడతారు. ఈరోజు ఒక ఓజోన్ పొరను మీరు ఆలోచించగలిగితే సూర్యు నుంచి వచ్చే భయంకరమైన కిరణాలను భూమి మీద పడకుండా కేవలం భూమికే ఒక భద్రతా వలయంగా ఓజోన్ పొర ఉంది. మిగిలిన గ్రహాలకు లేదు ఓజోన్ పొర. అంటే మిగిలిన గ్రహాలలో సూర్యకిరణాలు డైరెక్ట్గా పడటం వల్ల విపరీతమైన ఉష్ణోగ్రత, విపరీతమైన చల్లదనం ఉంటుంది. ఇక్కడ గది ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెంటీగ్రేడ్లు. ఇది పెరిగితే ఎండాకాలంలో ఒక 30, 40, 50 వస్తేనే తట్టుకోలేవండి. కానీ మిగిలిన గ్రహాలలోకి వెళితే ఇంచుమించు 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగని రాత్రిపూట చల్లదనం -డిగ్రీలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. అంటే గ్రహాలలో సిస్టమాటిక్ విధానం లేదు అని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒక పచ్చదనం లేదు, ఒక నీరు లేదు, ఒక వృక్ష సంపద లేదు, ఒక జంతు సంపద లేదు, ఒక ఓజోన్ పొర కవచం భద్రత లేదు. ఇవన్నీ లేనప్పుడు అక్కడ జీవులు ఉన్నావు అనుకోవటం అది ఎంతవరకు సబబు? ఈరోజు మానవాళి ఉండాలంటే ఇవి ఉండాలి అని చెప్పిన ఈ శాస్త్రవేత్తలే ఇవి లేవు అని చెబుతూ అక్కడ ఎవరు ఉన్నారు అని మళ్ళీ ప్రకటనలు చూపించటం అది ప్రజలను మోసగించటం కాదా? అది ప్రజలను మోసగించటమే అవుతుంది. కాబట్టి ఉన్నవారు ఎవరైనా సరే దేవుని సంకల్పం ప్రకారంగా ఈ ఆరిన నేల మీదకి దేవుడు రావాలనే కోరుకున్నాడు. ఈ ఆరిన నేల మీదకే. అందుకే భూమిని గురించి మరొక మాట రాస్తూ కీర్తన గ్రంథంలో రాయబడిన మరొక మంచి మాట చూడగలిగితే, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు. భూమిని నరులకిచ్చియున్నాడు, ఆకాశములు యెహోవా వశము. ఈ భూమి మీద సకల సౌకర్యాలతో సిద్ధపరిచి నివాస స్థలమగునట్లుగా సిద్ధపరిచి నరులకిచ్చాడు అంటే దేవుడు తన పిల్లలు ఈ భూమి మీదనే ఉండాలన్న కోరికను కలిగి ఉన్నాడు. మరొక మాట కూడా మీరు చూడగలిగితే యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయం అండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసములు గలదై ఉండును అన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ చౌడు నేలలుగా ఉన్నవి, భూమి మాత్రమే విస్తార సార రసములు గలదై ఉండును అన్నాడు. అందుకే ఈరోజు పంటలు పండుతున్నాయి. అందుకే భూమి మీద మనుషులు ఈరోజు ఆకలిని తీర్చుకోగలుగుతున్నారు. ఇక నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును అన్నాడు. మిగిలిన గ్రహాలలో వాతావరణము క్రమబద్ధీకరణ లేదు. ఈరోజు మనకి వేసవికాలము,
వేసవికాలం తర్వాత వెంటనే వర్షాకాలము, ఆ తర్వాత శీతాకాలము, ఇలా మనకి ఎలా కాలాలు కాలానుగుణంగా వచ్చి వెళ్ళిపోతున్నాయో గ్రహాలలోకి మనం వెళ్ళగలిగితే అక్కడ కాలాల క్రమబద్ధీకరణ లేదు. నీ గింజలకు కావలసిన వాన భూమి మీద దేవుడు కురిపిస్తున్నాడు, గ్రహాలలో వర్షపాతం అనేది లేదు. అసలు నీరనేదే లేదంటే అసలు వర్షం పడే ప్రసక్తే లేదు. ఏమంటే భూమి మీద ఇంత విస్తారంగా వర్షాలు కురుస్తున్నా, త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నా ఈరోజు పరిస్థితుల్లో, అలాంటప్పుడు ఒక్క చుక్క నీరు లేని ఆ ప్రాంతంలో ఎవరో ఉన్నారని, వాళ్ళకు బాగా టెక్నాలజీ ఉందని, వాళ్ళు అప్పుడప్పుడు భూమి మీదకి వస్తున్నారన్న వార్తలు కథలు కాకపోతే మరేంటి? ఇక హాలీవుడ్ దర్శకులు కూడా అక్కడ ఎవరో ఉన్నట్టుగా, వారు భూమి మీదని అటాక్ చేసే ప్రమాదం ఉందని, వారే భూమి మీదకి వస్తే వారిని ఎదుర్కొనే టెక్నాలజీ మన దగ్గర ఉండాలని సినిమాలు తీయటం వల్ల ఈరోజు ప్రజలు కూడా సినిమాలను సినిమాలుగా చూడకుండా అవే నిజాలు అనుకుంటున్నారు. కనుక భూమి మీద మనిషికి కావలసిన వాటిని గురించి ఆలోచించకుండా వాళ్ళు భూమి మీదకి వస్తే మనం ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఈరోజు సినిమాలు తీయటం వల్ల, శాస్త్రవేత్తలు కూడా వీటిని సమర్థించటం వల్ల, ఇదిగో గ్రహాలలో జీవులు ఉన్నారు, గ్రహాలలో మరి వాళ్ళకి బాగా టెక్నాలజీ ఉంది అంటున్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో భూమి మీద ఇవన్నీ ఉన్నా మనం బ్రతకలేకపోతున్నాం, కానీ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఇవన్నీ లేకపోయినా బ్రతకగలిగే టెక్నాలజీ, ఇవన్నీ లేకపోతే బ్రతకగలిగే టెక్నాలజీ అది. అంటే గాలి లేకపోతే మనిషి ఎలా బ్రతకగలడు, కొన్ని జీవులు ఎలా బ్రతకగలవు, గాలే లేదనుకుని ఎలా బ్రతకగలవు. గాలి లేకపోయినా మనిషి బ్రతకగలిగే టెక్నాలజీ రాబోతుంది అంటున్నారంటే అది టెక్నాలజీ కాదు, నిత్యావసరాలను మనకు అందించటంలో టెక్నాలజీ ఉపయోగపడుతుంది తప్ప నిత్యావసరాలే అవసరం లేని టెక్నాలజీ అంటూ ఏమీ లేదు. ఒకప్పుడు పొయ్యి మీద వంట చేసుకునేవారు, టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్యాస్ వచ్చింది, మారింది పొయ్యి, మంట మారలేదు. పొయ్యి రాజేసిన మంటే రావాలి, గ్యాస్ పెట్టినా మంటే రావాలి. పోనీ ఈ గ్యాస్ సిస్టమ్ ఇంకొక దగ్గరికి మారిపోయినా వస్తువు మారుతుంది కనుక మంట మారదు. ఈరోజు మనకు అందించే విధానంలో ఆక్సిజన్ తక్కువైపోయిందని సిలిండర్ పెట్టారు హాస్పిటల్లో. సిలిండర్లో నుంచి వెళ్ళేదేంటి, గాలే, ఆక్సిజనే. కాబట్టి టెక్నాలజీ వల్ల నిత్య నూతనంగా మన అవసరాలు తీరుతాయే తప్ప, ఇలాంటి అవసరాలే లేకుండా మనిషి బ్రతకగలడనుకున్నంత టెక్నాలజీ అసలు అది టెక్నాలజీ కాదు, అది ఏ గ్రహాలలో ఉండనే లేదు. ఎందుకంటే ఈ పరిస్థితులకు తట్టుకొని మనం ఉండగలుగుతున్నాం, ఆ పరిస్థితులకు తట్టుకొని వారు ఉండగలరు కదా అంటున్నారు. పరిస్థితులకు తట్టుకొని ఉండగలగటం అంటే అసలు నిత్యావసరాలలో ఏది కూడా లేని ఆ పరిస్థితుల్లో అసలు జీవులు ఎలా ఉండగలవు, ఎలా ఉండగలవని మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా దేవుడు రాసిన మాట, వానను ఆయన కురిపిస్తున్నాడు, అదే భూమి మీదనే. అంటే భూమి మీదనే పంటలు పండాలి, భూమి మీదనే వర్షం రావాలి. ఇంకా చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయంలో వర్షాన్ని గురించే మాట్లాడుతూ మరొక మంచి మాట దేవుడు రాయించాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును, మేఘములను సంచారము చేయును. ఈ మెరుపునకు మేఘాలకు దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును, నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద. అంటే కేవలం ఈ వర్షం నమోదయ్యేది కేవలం భూమి మీదనే, ఎందుకంటే సముద్రాలు భూమి మీద ఉన్నవి కనుక సముద్రాలలో ఉంటున్న నీరు వేడెక్కి మేఘాలలోనికి వెళ్ళి మేఘాలలో ఉంటున్న ఆవిరి కాస్త నీరుగా వర్షంగా భూమి మీద పడుతుంది. మిగిలిన గ్రహాలలో జలరాశి రేనప్పుడు మళ్ళీ వర్షంగా కురిసే అవకాశమే లేదు.
కాబట్టి ప్రకృతి ప్రకారంగా ఆలోచిస్తే భూమి మీద ఉంటున్న ఇన్ని సౌకర్యాలలో ఏది లేనప్పుడు అక్కడ జీవులు ఉన్నామనుకోవటం పొరపాటు కాకపోతే మరేంటి. ఇక రెండో విషయాన్ని ఆలోచించగలిగితే దేవుడు ప్రకృతిని కలిగించిన తర్వాత మానవ ఆవిర్భావాన్ని కూడా ఎక్కడ జరిగించాడు, భూమి మీద కాకుండా మరి ఎక్కడైనా జరిగించాడో లేదో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే సకల సౌకర్యాలు ఈ భూమి మీదనే ఉన్నవి. మరి సౌకర్యాలు లేకపోయినా అక్కడ ఉంటారు అని ఒకరు అనుకుంటే దేవుడు భూమి మీదతో పాటు మిగిలిన గ్రహాలలో ఎక్కడైనా మళ్ళీ మానవాళిని మళ్ళీ తయారు చేసి మళ్ళీ భూమి మీద ఉంటున్న పద్ధతిని ఏ గ్రహాలలోనైనా పెట్టాడా మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే ప్రకృతి ప్రకారంగా అయితే ఏ గ్రహాలలోనూ కూడా జంతువులు కానీ జీవజాలం కానీ ఉండే అవకాశమే లేదు. ఇక దేవుడు మనిషిని కన్న తర్వాత మానవాళి విస్తరణ గురించి కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యములు 17:26 కూడా మానవాళి క్రమాన్ని గురించి మాట్లాడుతూ కూడా ఒక మంచి మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 17:26 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఇక్కడ మొట్టమొదటిగా ఆదాము నిర్మాణం జరిగింది. ఆదాము నిర్మాణం జరిగిన తర్వాత ఆదాము నుంచి మళ్ళీ పుట్టిన వారందరూ ఈ భూమి మీద విస్తరించటం ప్రారంభించారు. భూమి మీదనే విస్తరించటం ప్రారంభించారు. ఇక దేవుడు మళ్ళీ ఎక్కడైనా మానవ ఆవిర్భావానికి నాంది పలికినట్టుగా కానీ లేదంటే మిగిలిన గ్రహాలలో మళ్ళీ ఏదో జీవావిర్భావం చేసినట్టుగా కానీ బైబిల్లో ఎక్కడా మనకు కనిపించదు. నేల మట్టిని తీసుకొని నరుని నిర్మించి వాణ్ణి నాసికారంధ్రములోనికి జీవవాయుని ఊదినప్పుడు ఆదామనే మొట్టమొదటి మానవుడు ఇదిగో ఈ నేలపైకి వచ్చాడు. దేవుడు కన్నాడు. అక్కడి నుంచి ఆదాము కనడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించింది కూడా ఏంటంటే భూమిని నిండించండి అన్నాడు. చూడండి ఆదికాండము 1 వారికి ఉన్న ఆశీర్వాదం కూడా 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. భూమిని నిండించి అన్నాడు. దేవుడు చేసింది మనిషిని భూమి మీదనే, మనిషికి ఆజ్ఞాపిస్తుంది కూడా పిల్లలను కని భూమినే నిండించమంటున్నాడు. అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అంటున్నాడు. ఇక దేవుడు ఆదామును వెళ్ళగొట్టింది కూడా ఈ నేల నుంచి నేల మీదకి అన్న సంగతి మనందరికీ తెలుసు. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత బాబేలు గోపురం కట్టబడిన సందర్భంలో ప్రజలు తారుమారయ్యారు. తారుమారైనా భూమి మీద నలుగు చెరువుల వైపుకు వెళ్ళిపోయారా తప్ప భూమి మీద నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు ఆలోచించగలిగితే మానవ ఆవిర్భావాన్ని బట్టి ఆలోచించిన ఆదాము భూమి మీదనే ఉన్నాడు. ఆదాము కన్నది ఈరోజు మనుషులు విస్తరిస్తున్నది కేవలం ఈ నేలపైన అన్న సంగతి మనందరికీ తెలుసు. అలాంటప్పుడు గ్రహాలలోకి జీవజాలం ఎలా వస్తుంది? దేవుడు చేయనులేదు, మనిషి పోని అక్కడికి వెళ్ళి మనిషి ఏమన్నా చేశాడంటే మనిషి ఎక్కడికి వెళ్ళనూ లేడు. అలాంటప్పుడు మానవ ఆవిర్భావం ప్రకారంగా కూడా మనం ఆలోచించిన నేల మీదనే మానవాళికి మానవాళి ఉంది అని మనకు అర్థమవుతుంది. ప్రకృతి ప్రకారంగా చూసిన సకల సౌకర్యాలు ఈ భూమిపైనే ఉన్నవి. దేవుడు చేయకుండా మరి గ్రహాంతరాలలోకి మనుషులు ఎలా వస్తారు? దేవుడు చేయకుండా అయినా రష్యా వారు, ఈరోజు అమెరికా వాళ్ళు గ్రహాంతర జీవులు మా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాయని ప్రకటిస్తున్నారు. మంచిదే.
ఏమండి వచ్చి వెళ్ళిపోయాయని చెబుతున్నప్పుడు వచ్చిన వారిని ఎందుకు పట్టుకోలేదు? పోనీ వచ్చిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉంటున్న ఈ కాలంలో వచ్చిన వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోలేరా? ఒక దేశపు విమానం మరొక దేశంలోకి ప్రవేశించగానే ఏం చేస్తారో తెలుసా? పేల్చేస్తారు. భారతదేశ గగనతలం పైకి ఒక పాకిస్తాన్ విమానం పర్మిషన్ లేకుండా వస్తుందనుకోండి, పేల్చేస్తారండి. అలాంటప్పుడు ఒక ఫ్లయింగ్ సాసర్లో ఒక పార్కులోకి దిగారంటే రష్యా వారి గగనతలం మీదకి ఏ పర్మిషన్ లేకుండా ఒక ఫ్లయింగ్ సాసర్ వచ్చిందంటే మరి రష్యా వారు ఎందుకు విడిచిపెట్టారు? వీళ్ళ పర్మిషన్ లేకుండా గగనతలంలోకి ఎలా ప్రవేశించింది? ఒకవేళ నిఘా వ్యవస్థ కళ్ళుగప్పి వచ్చాయి అని ఒకవేళ వాళ్ళన్నా, వచ్చిన తర్వాత భూమి మీద అడుగుపెట్టిన తర్వాత వారికి సంబంధించిన రికార్డింగ్స్ కానీ వారికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ దొరకలేదని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఒక నేరస్తుడు తప్పు చేసినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి పరిశోధన పేరుతో ఆధారాలు సేకరించే వీరు ఒక ఫ్లయింగ్ సాసర్లో వచ్చి వెళ్ళిపోతే ఏ ఆధారం లేకుండా కేవలం ప్రకటనలే గుప్పిస్తున్నారంటే దీని వెనక ఆంతర్యం ఏంటి? ఒకవేళ గ్రహాంతర జీవులు ఉన్నప్పుడు ప్రతి దేశంలో వారి ఆనవాళ్ళు కనిపించాలి. మాటి మాటికి అమెరికా రష్యా ఈ అగ్రదేశాలే మాట్లాడుతూ మిగిలిన దేశాల వైపుకు అసలు ఇలాంటి ప్రకటనలు రాకపోవటం గ్రహాంతర జీవులకు వీళ్ళ మీదనే ప్రేమ ఉందా? మిగిలిన చోటుకి ఎందుకు రావటం లేదు వారు? కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఆలోచిస్తే అగ్రదేశాలు ఆడుతున్న నాటకం అనేది మనకు అర్థమైపోతుందండి. అసలు ఏం జరుగుతుందో మనం ఆలోచించగలిగితే ఇది అగ్రదేశాల వాళ్ళు ఆడుతున్న నాటకం అని అర్థమవుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మరి చంద్రమండలం మీదకి మొట్టమొదటిగా అడుగుపెట్టిన వ్యక్తిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీదకి వెళ్ళాడన్న అనుమానాలు కూడా బలపడ్డాయి. ఎందుకు? చంద్రమండలం మీద వాతావరణమే లేనప్పుడు ఈయన వెళ్ళి అమెరికా జెండా పాతినప్పుడు ఆ జెండా ఎలా రెపరెపలాడింది అని. వాతావరణమే లేనప్పుడు ఆ జెండా ఎలా రెపరెపలాడిందంటే ఒక ఎడారిలో ఒక సెట్టింగ్ వేసి ప్రపంచాన్ని మోసగించారు అన్న అనుమానాలు కూడా ఇప్పటికీ ప్రపంచ దేశాలకు ఉందండి. ఒకవేళ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నిజంగా వెళ్ళాడంటే చంద్రమండలం మీదకి వెళ్ళే టెక్నాలజీ అమెరికా వాళ్ళ దగ్గర ఉంది అన్నప్పుడు వాడి తర్వాత ఇప్పటి వరకు వెళుతున్న వారిని కూడా మీరు గమనించగలిగితే మళ్ళీ ఎందుకు జెండా పాతట్లేదు? అంటే టెక్నాలజీతో సమాజాన్ని మోసగించారు అని ఇప్పటికీ నెట్లో దాని గురించిన ఇన్ఫర్మేషన్ మీరు క్లిక్ చేయగలిగితే ఇదంతా అమెరికా ఆడిన బోటకం అని ఎన్నో ఆధారాలతో శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ అభిప్రాయాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ గ్రహాంతర జీవుల పరిస్థితులు ఏంటి అన్నప్పుడు మిగతా దేశాల నిఘా వ్యవస్థను కొల్లగొట్టడానికి, మిగతా దేశాల బలాబలగాలను తెలుసుకోవటానికి అగ్రదేశాలు ఆడుతున్న నాటకం అన్న సంగతి కూడా ఒక అపోహ ఉందండి. ఎందుకు? గ్రహాంతర జీవుల పేరుతో ఏదైనా ఒక దాన్ని వాళ్ళ దేశంలో వదిలేస్తే వాళ్ళ దేశానికి సంబంధించినవన్నీ సమాచారం రాబట్టుకోవచ్చు అని. మరి ఎవరు వచ్చారు ఏంటి అంటే ఎవరి మీద నెట్టేయచ్చు? గ్రహాంతర జీవుల మీద నెట్టేయచ్చు. పోనీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మరీ మనలా ఉన్నారంటే నమ్మం గనుక. కళ్ళు పెద్దవి చేసి, తలకాయ చిన్నది చేసి, ముక్కు లోపలి గుంజి, పెదాలు బయటికి గుంజేసి, విచిత్రమైన ఆకారాలను తయారు చేసి ఇదిగో ఇలా ఉంటారు అన్నారు. అంటే ఇంచుమించు మానవ ఆకారపు పోలికల్నే మార్చేశారు. మన ఆకారంలో ఉంటున్న అవయవాలనే కాస్త పెద్దవి చిన్నవి చేశారు, మన కళ్ళు చిన్నగా ఉంటాయి, వాళ్ళ కళ్ళు పెద్దగా ఉంటాయి, మనకు తలకాయ పెద్దదిగా ఉంటుంది, వాటికి చిన్నవిగా ఉంటామని ఏవో రూపాలనిచ్చారు. ఇప్పటి వరకు ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు.
కాబట్టి వాళ్ళు ఒకవేళ ఉంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా తప్పించుకోగలరు? ఒకవేళ వచ్చిన వారిని ఈ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అందులోను ఇలాంటి కాలంలో మాకు దొరకలేదు, తప్పించుకొని వెళ్ళిపోయాయి అనటానికి వీలు లేదు. అయినా ఆ వాతావరణంలో ఉండగలిగినవి అసలు భూమి మీదకి ఈ వాతావరణంలో వచ్చి ఎలా ఉండగలుగుతున్నాయి? మరి ఇలా ఎన్నో ప్రశ్నలు మనం వేయగలిగితే సమాధానం లేవు, ఉండొచ్చు అని. అందుకే వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూనే ఉన్నారు, కానీ దేవుడు ఈ భూమి మీదనే తన పిల్లలు ఉండాలన్న ఆలోచన కలిగినవాడండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచించగలిగితే, గ్రహాంతరాలలో కూడా జీవులు ఉన్నవంటే ఖచ్చితంగా అది దేవుడు సృష్టి అయ్యే ఉండాలి. ఎందుకంటే దేవుడు లేకుండా ఏమి ఉండటానికి వీలు లేదు. మనం దేవుని పిల్లలమని మనం సంతోషపడుతున్నాం. గ్రహాంతరాలలో కూడా మానవాళి ఆకారాలతో పోలిన ఇంకో మానవ ప్రపంచం ఉందనుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరై ఉండాలి? దేవుని పిల్లలై ఉండాలి. అంటే నువ్వే దేవుని కుమారుడవని నువ్వు సంతోషపడుతుంటే నీకు అన్నో తమ్ముడో ఉన్నాడన్న సంగతి తెలిస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? ఎవరిని అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది? ఇప్పుడు తండ్రిని అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మా నాన్నగారికి నేను ఒక్కనే కొడుకున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత నీకు తమ్ముడు ఉన్నారా అంటే నేను ఏమనుకుంటాను? మా నాన్న అనుమానిస్తాను అంటే ఇంతకాలం నాకు అబద్ధం చెప్పేశాడు, ఇంతకాలం నేనే అని సంతోషపడుతున్నప్పుడు నాకొకడు ఉన్నాడన్న సంగతి తెలిస్తే మనం ఎంత మెంటల్గా స్ట్రగుల్ అయిపోతామో. దేవుణ్ణే అనుమానించే విధంగా, దేవుడు చెప్పిన మాటను లెక్క చేయని విధంగా, బైబిల్లో ఉంటున్న మాటలకు విలువవ్వకుండా ఈరోజు మనం కాకుండానే ఇంకొక కొంతమంది దేవుడికి పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసినప్పుడండి దేవుడు ప్రేమను పరిపూర్ణంగా మనం పొందలేకపోయామన్న సంగతి ఈజీగా మనకి అర్థమవుతుంది. అలాంటప్పుడు దేవుడు అబద్ధం మనతో ఎందుకు చెప్తాడు? అబద్ధం చెప్పవలసినంత అవసరం ఏంటి? ఇంకో విషయం చెప్పమంటారా? భూమి మీద పిల్లలు కావాలనుకొని, ఇదిగో భూమి మీదనే పిల్లలను చూసి సంతాపం చెందుతూ బాధపడుతున్నప్పుడు, ఇక్కడ పిల్లలే ఇలా మారిపోయినందుకు బాధపడుతున్నప్పుడు, ఇంకెక్కడో పిల్లలను కానీ తన కోసం బతికించుకోవాలన్న ఆశ దేవుడికి ఏమైనా ఉంటుందో చెప్పండి. ఎందుకు? కావాలనుకుంటున్న ఈ లోకంలో మనిషి తనకు కాకుండా పోతున్నప్పుడు బాధపడితే, పిల్లలు కావాలనుకున్న దేవుడే ఆ తర్వాత కాలంలో ఇలాంటి పిల్లలు వద్దు అని భూమి మీద ఉంటున్న మనుషుల్నే మట్టి కరిపించిన పరిస్థితులను ఆలోచిస్తే, ఇక్కడున్నవాడే సరిగా లేనప్పుడు ఇంకెక్కడో పిల్లలు కావాలనుకుంటాడా? ఇంకెక్కడో పిల్లలు తన కొరకు బ్రతుకుతారన్న ఆలోచన దేవుడికి ఉంటుందా చెప్పండి? ఒకవేళ ఇంకొక ప్రపంచం అనేది ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ తన పిల్లలు తప్ప ఇంకెక్కడా లేరు. ఒకవేళ ఇంకొక ప్రపంచం ఉంటే, అక్కడ దేవునికి పిల్లలు ఉంటే, అక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటారా చెప్పండి? అక్కడ వాళ్ళకి పరిస్థితి ఏంటి? అంటే యేసు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రహాలకు వెళ్ళిపోయాడా? మరి అంతే కదండి. ఇంకా అంటే ఒక తప్పును సమర్థిస్తే ఆ తర్వాత ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు, ఒక నిజాన్ని ఒప్పుకోవటానికి మొట్టమొదటిగా అబద్ధం ఆడితే నిజం చెప్పకుండా ఆ తర్వాత వరుసగా అబద్ధమే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పోనీలే ఉన్నారు అని ఒకవేళ మనం అనుకుంటే ఆ తర్వాత అడిగే ప్రశ్నలన్నిటికీ అబద్ధం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే అది నిజం కాదు కనుక. కాబట్టి నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అని రాయబడింది. అంటే భూమి మీదనే మనిషి ఉన్నాడు, ఉండగలడు. మిగిలిన ఏ గ్రహంలోని పరిస్థితులు ఆలోచించగలిగితే, మానవ ఆవిర్భావాన్ని బట్టి కానివ్వండి, దేవుడు ప్రకృతిలో కలిగించిన భూమికి సకల సౌకర్యాలను బట్టి కానీ, ఇంకెక్కడా ఉండే అవకాశమే లేదు. ఇంకొక మాట మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము
మొదటి మూడు వచనాలు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి మూడు వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడువు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. భూమి మీద ఉంటున్న నరల గురించి మాట్లాడుతున్నారు. మంటికి మార్చుచున్నావు, మట్టితో మనిషిని చేశాడు, మళ్ళీ మనిషిని మట్టిలోకి తీసుకుని వెళ్ళి నరులారా తిరిగి రండి. మనల్ని పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు, నరులారా తిరిగి రండి. కేవలము పరలోకపు ఆహ్వానం మనకే ఉంది. మనకే ఉందంటే మిగిలిన గ్రహాల్లో ఉన్నారు వాళ్ళకి లేదని కాదు, అసలు మిగిలిన గ్రహాలలో ఉంటే కదా. ఒకవేళ ఉంటే వాళ్ళ చావు బ్రతుకుల పరిస్థితి ఏంటి? ఒకవేళ ఉంటే మరణించిన తర్వాత వారేమైపోవాలి? ఒకవేళ ఉంటే మరి దేవుని మాటల పరిస్థితి ఏంటి? భూమి మీద ఉన్న మనకి 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని ఇచ్చాడు, కొద్ది కాలం బ్రతకమన్నాడు, తిరిగి మనల్ని పరలోకానికి రమ్మంటున్నాడు. పరలోకానికి ఎందుకు రమ్మంటున్నాడంటే, ఇదిగో నా దగ్గర నుంచి మీరు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ నా దగ్గరికి రండి. అంటే భూమి మీదకి వచ్చిన వారంతా ఒకప్పుడు దేవునిలో ఉన్నవారే, మరి గ్రహాలలో మనుషులుంటే పరిస్థితి ఏంటి? నరులారా తిరిగి రండని అక్కడున్న వారిని ఇక్కడికే పంపించాడు గనక మళ్ళీ తిరిగి రమ్మంటున్నాడు. ఇంకెక్కడికో పంపించవలసినంత అవసరత దేవుడికి లేదు. మరి గ్రహాలు ఉన్నవి కదంటే ఉన్నవి, అవన్నీ ఎందుకున్నవంటే ఈ భూమికి సపోర్టర్స్గా ఉన్నవి. ఎందుకంటే ఈ భూమి శూన్యంలో ఉండాలి అంటే ప్రకృతి చక్రంలో ఇంత సిస్టమ్ ఉంటేనే భూమి ఉంటుంది. కాబట్టి గ్రహాలు భూమికి ఆధారంగా, భూమి ఉండటానికి అవన్నీ అవసరమని దేవుడు కలిగించాడే తప్ప వాటి మీద ఏదో క్రొత్త మానవాళ్ళని జీవితాన్ని ప్రారంభించాలన్న కోరిక దేవుడికి లేదు అండి. ఇక యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రెండవసారి యేసుక్రీస్తును భూమి మీదకి పంపుతున్నప్పుడు టోటల్గా ఈ విశ్వాన్నే సమాధి చేయడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. పేతురుగారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము పదవచనాన్ని దయచేసి చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును. అంటే క్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చే సమయానికి విశ్వమంతా వినాశనానికి వెళ్ళిపోతుంది. ఎందుకు? భూమి మీద మనుషులే తన కొరకు బ్రతకకపోతే, మనుషులనే తన దగ్గరికి తీసుకుంటే ఇక విశ్వాన్నే దేవుడు ఉంచను అంటున్నాడు. విశ్వాన్ని ఎందుకు ఉంచాడు? ఒకవేళ గ్రహాలలో కూడా జీవులుంటే విశ్వాన్ని ఎందుకు ఉంచాడు? మరి మనిషే తన కొరకు బ్రతకకపోతే విశ్వాన్నే నాశనం చేస్తున్నాడంటే, నాకు కావాలనుకుంటున్న మనిషే నాకు దక్కకపోతే, లేదా నా పిల్లలు నా దగ్గరకు వస్తే ఈ విశ్వం ఎందుకు, ఈ నక్షత్ర మండలాలు ఎందుకు, ఈ గ్రహాలు ఎందుకు దేవుడికి? మనిషి ఉంటే ఉంచుతున్నాడు, మనిషి భూమి మీద లేకపోతే మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. మొత్తాన్ని నాశనం చేస్తున్నాడంటే ఇదిగో మనిషి కొరకు ఉన్నవి మనిషే లేనప్పుడు దేవుడికి ఇంకేమీ అవసరత లేదు. ఒకవేళ మిగిలిన గ్రహాలలో కూడా మనుషులుంటే, పోనీ ఇతర జీవజాలం ఏదైనా ఉంటే, మనిషి భూమి మీద బ్రతకకపోతే మిగిలిన వాటిని అన్నింటినీ ఎందుకు నాశనం చేయాలి? అందుకే కింది వచ్చిన వల్ల మనం చదువుకున్నాం, మహావేంద్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును అన్నాడు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు పుట్టుక నుంచి మరణం వరకు, సృష్టి పుట్టుక నుంచి విశ్వ వినాశనం వరకు, ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టింది భూమి మీదనే, యేసుక్రీస్తు రక్షణను ప్రసాదించింది భూమి మీదనే.
ఇక యేసుక్రీస్తు ప్రస్తావన మిగిలిన గ్రహాలలోనికి లేదు, గ్రహాలలోనికి లేదు. రంజిత్ ఓఫీర్ పుస్తకం రాశాడండి, బహుశా మహిమా ప్రపంచం అనుకుంటాను దాని టైటిల్, మహిమా ప్రపంచం మీద రాశాడు. ఏంటంటే మిగిలిన గ్రహాలలో కూడా, మిగిలిన గ్రహాలలో కూడా బుద్ధిజీవులు ఉన్నవి, మిగిలిన గ్రహాలలో కూడా మనుషులు పాపం చేస్తారు, మిగిలిన గ్రహాలలో కూడా రక్షణ అనేది ఉంది. కాబట్టి యేసుక్రీస్తు అందరి కొరకు బలయ్యాడంటే భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసమే కాదు, మిగిలిన గ్రహాలలో ఉంటున్న వారందరి కోసం యేసుక్రీస్తు బలయ్యాడు అని. అందుకే జయశాల్ గారు వెర్రిపీరు అన్నాడు. ఎందుకంటే భూమి మీద యేసుక్రీస్తు రక్షణ ప్రసాదించడానికి ఆయన పుట్టుక నుంచి మరణం వరకు మన కొరకు రాయబడిన మాటలన్నీ పక్కన పెట్టి అందరి కొరకు, అంటే గ్రహాలలో ఎవరు ఉన్నారని వాళ్ళందరి కొరకు అని రాశాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరి కొరకు అని రాశాడే తప్ప యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, గ్రహాలలో ఎవరు ఉన్నారని కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తున్నా, యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చేటప్పుడే విశ్వమే వినాశనం అయిపోతూ ఉంటే, ఒకవేళ అందులో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి ఆ దేవుడు మొత్తాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? భూమి మీద ఉన్న తన పిల్లలే తనకు దక్కనప్పుడు ఇక ఖాళీగా ఉంటున్న ఈ విశ్వం మాత్రం దేవుడికి ఎందుకు చెప్పండి, అవసరమా? అందుకే మొత్తాన్ని దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. పరలోకానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రక్షణ మనకే ప్రసాదించాడు. నువ్వు తప్ప ఇంకో గ్రహాలలో ఆయనకెవరో ఉన్నారనుకుని దేవుణ్ణి అనుమానించడానికి వీలలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తల ప్రయోగాలన్నీ దేవుణ్ణి మనిషికి దూరం చేయటానికే తప్ప దగ్గర చేయటానికి కాదు. కాబట్టి మిగిలిన ఏ గ్రహాలలో జీవజాలం అనేదే లేదు, అసలు గ్రహాంతర జీవులు అనేటివే లేవు. ఇది మనుషులు ఆడుతున్న గందరగోళమైన నాటకం. మరి ఇది కనిపించింది, అది కనిపించింది అంటే కొన్ని దేశాలలో కనిపిస్తున్నవి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, ఒక దేశం మరొక దేశానికి మరి మాకు గ్రహాంతర జీవులు మేము కనిపెట్టేసామని గొప్పతనం కొరకే వాళ్ళు ఆడుతున్న నాటకాలండి ఇవన్నీ కూడా. ఒక రష్యా కానివ్వండి, ఒక జపాన్ కానివ్వండి, ఒక అమెరికా కానివ్వండి, ఈ మధ్య కాలంలో నల్గొండలో గ్రహాంతర జీవి సంచారం అని ఇచ్చాడండి. సెల్ఫోన్లో వీడియో తీసాడట. ఆ వీడియో టీవీలో చూపిస్తుంటే ఏదో ఆకారం అటు ఇటు కదిలినట్టుగా అమీబా టైప్ ఉందండి, అది అమీబా టైప్ ఉంది. అంటే అస్పష్టంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అభూత కల్పనను తొందరగా మీడియాలో మాట్లాడాలను, మీడియాకి ఎక్కాలను, లేదా గ్రహాంతర జీవుల గురించి మా దగ్గర బాగా ఇన్ఫర్మేషన్ ఉందని ప్రపంచ దేశాలకు మేమే ఇది తేల్చి మరి కనుగొన్నామని చాటింపు చేసుకోవడానికి వీళ్ళు ఆడుతున్న గందరగోళమైన నాటకమే తప్ప గ్రహాంతరాలలో జీవులు ఉండే అవకాశమే లేదు. మరి ఆదాముకు గ్రహాంతర వాసులు వచ్చి వ్యవసాయం నేర్పించారు అని ఒకవేళ అనగలిగితే, మరి ఆదాముకు వ్యవసాయం ఎవరు నేర్పించారని ప్రశ్నిస్తున్నాడు. వ్యవసాయం నేర్పించడానికి గ్రహాంతరాలలో నుంచి జీవులు వచ్చి నేర్పించి వెళ్ళిపోవాలా? అంత అవసరం ఏముందండి? ఎందుకంటే ఆదాముకి ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆదామును జ్ఞానవంతుడుగానే చేశాడే తప్ప అజ్ఞానిగా ఏమీ చేయలేదు. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీరకర్ర పదునుగల యంత్రముల చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గారింపగా దాని నలుచుదురా? సేద్యగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండగను, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలపడు కదా. జనులు సైన్యములకు అధిపతి యగు యెహోవా చేత దానిని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే.
దేవుడి వల్ల నేర్చుకున్నాడే తప్ప గ్రహాంతర వాసులు వచ్చి నేర్పించవలసిన అవసరత లేనుగాక లేదు. కాబట్టి బైబిల్లో వారికి అర్థం కానివి, బైబిల్లో మరి ఇంచుమించు గ్రహాంతర జీవులని అన్నట్టుగా ఉండే కొన్ని రెఫరెన్స్లు తీసుకొని ఈరోజు క్రైస్తవులు కూడా సమాజాన్ని మోసగించే దొంగలుగా ఈరోజు మారిపోయారు. ఒకవైపు శాస్త్రవేత్తలే మోసగాళ్ళుగా మనకు కనపడుతున్నప్పుడు నిజాన్ని నమ్మి సత్యవేదాన్ని కలిగి ఉన్న క్రైస్తవులు కూడా సమాజానికి అబద్ధం చెప్పడానికి సిద్ధపడుతున్నారంటే, సమాజంలోనికి అబద్ధాన్ని తీసుకుని వెళుతున్నారంటే ఇక సమాజానికి నిజం చెప్పేవారు ఎవరు చెప్పండి? కాబట్టి ప్రేమల దేవుని పిల్లలారా, దేవుని మీద మనిషికి ప్రేమ పెరగాలంటే మనల్ని ఎంతగా ఆయన ప్రేమించాడో తెలియాలే తప్ప గ్రహాంతరాలలో జీవులు ఉన్నాయనగానే దేవుణ్ణి మనిషి ప్రేమిస్తాడా? దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తాడన్న సంగతి తెలియాలి. నువ్వు ఆయన కావాలన్న సంగతి కావాలి ఆయనకి. నేను నీ పట్ల ఆయనకున్న ప్రేమను చెప్పడానికి బదులు ఇదిగో ఇంకా గ్రహాలలో ఆయనకున్నారు అన్నప్పుడు దేవుడి మీద మనిషికి ప్రేమ తగ్గిపోద్దండి. కాబట్టి ప్రేమను దేవుని పిల్లలారా, అటు శాస్త్రవేత్తలు కానీ ఇలాంటి దొంగబోధకులే కానీ ఈరోజు గ్రహాంతర జీవులు ఉన్నవని చెబుతున్నవన్నీ బైబిల్ ప్రకారంగా మనం చూస్తే అవాస్తవాలు, అవాస్తవాలు. లేదు ఇప్పుడు ప్రస్తుతానికి తెలుసుకోలేదు కదంటే ఇక ముందు మరి ఉన్నారో లేదో తెలుసుకుంటారంటే అసలు ఉంటే కదా తెలుసుకోవడానికి. బైబిల్ లేదని ఇంత ఖచ్చితంగా చెబుతున్నప్పుడు ఇంకా తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఉంటే తెలుసుకునే అవకాశం ఉంది, అక్కడ జీవులే లేనప్పుడు తెలుసుకునే అవకాశం ఎక్కడిది? కాబట్టి గ్రహాంతర జీవులు లేదు, అక్కడ జీవుల క్రమమే లేదు. లేదంటే భూమి మీద ఉంటున్న చిన్న చిన్న సూక్ష్మజీవులు అవేవో ఉన్నాయంటే అవి కూడా ఉండటానికి అవకాశమే లేదు. అక్కడ పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయండి. కాబట్టి ఒకవైపు శాస్త్రవేత్తలే ఇన్ని కావాలని మనకు చెబుతున్నప్పుడు ఏమీ లేకుండానే అక్కడ జీవులు ఉన్నవని పరిశోధన పూరుకోవడం, ఒకటి నిజం చెప్పి మరొకటి అబద్ధం చెబుతున్నారని ఇక్కడే మనకు అర్థమవుతుంది, ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రహాంతర జీవులు లేదు, ఇది అగ్రదేశాలు ఆడుతున్న గందరగోళమైన నాటకం. కాబట్టి ప్రకృతి ప్రకారంగా ఆలోచించిన, మానవ ఆవిర్భావాన్ని గురించి ఆలోచించిన, దేవుడు మానవ నిర్మాణాన్ని గురించి చేసిన, కొన్ని యేసుక్రీస్తు ప్రకారంగా ఆలోచించిన, వేరే ఏ గ్రహాల మీద, నక్షత్ర మండలాల మీద కానివ్వండి, ఇంకా ఏ గ్రహాల మీద, భూమి మీద తప్ప ఎక్కడ జీవులు ఉండే అవకాశమే లేదు. ఈ ఉన్నదాన్ని బాగు చేసుకొని బ్రతకలేని మనిషి ఇంకెక్కడో ఉన్నారనుకోవటం భ్రమ కాకపోతే ఏంటి? ఇన్ని సౌకర్యాలున్నా ఈరోజు మనిషి బ్రతికే కష్టమైనప్పుడు ఏమీ లేని దగ్గరికి వెళ్ళి మనిషి బ్రతకలేడు. కాబట్టి ఇలాంటి శాస్త్రయుక్తమైన, శాస్త్రానికి అందని మహాజ్ఞానాన్ని సమాజానికి చెప్పటం వల్ల బైబిల్ గొప్పదనే సంకేతాలను మనం అందించగలం. బైబిల్ గొప్పదని వాళ్ళకి అర్థమైతే క్రీస్తులోనికి రాగలిగే అవకాశం ఎక్కువ. ఎందుకంటే క్రీస్తును నమ్మమనటం వేరు, ఇదిగో బైబిల్ గొప్పదనటం వేరు. ఒక వస్తువు నుంచి గొప్పగా చెప్పినప్పుడు కావాలన్న ఆలోచన కలిగి ఉంటుంది. బ్రతిమిలాడుతున్న కొద్ది ఏమవుతుందో తెలుసా, ఇదేదో వస్తువులో లోపం ఉంది అందుకే అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటారు. కాబట్టి ఇలాంటి మహాజ్ఞానాన్ని సమాజం ముందు చెప్పటం వల్ల బైబిల్ గొప్పది అని నమ్మిన ప్రతి వ్యక్తి బైబిల్లో యేసుక్రీస్తును అంగీకరించడానికి, ఆయన ప్రసాదించిన రక్షణ స్వీకరించడానికి సిద్ధపడతాడు. కాబట్టి ఇలాంటి శాస్త్రానికి అందమైన మహాజ్ఞానాన్ని సమాజానికి తెలియజేయటం వల్ల కూడా పరోక్షంగా మనిషిని దేవుడికి దగ్గర చేయటం, మహాలోకానికి మనిషిని నడిపించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. గనక చక్కగా ఇంటలెక్చువల్ బాగా చదువుకున్న వారికి ఈ పాఠాలన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఇలాంటి పాఠాలు కోకొల్లలుగా ఉన్నాయి. శాస్త్రవేత్తలకు సంబంధించిన పాఠాలు, శాస్త్రాన్ని మించిన మహాజ్ఞానపు సంగతులు. కాబట్టి గ్రహాంతర జీవుల గందరగోళ మనుషులు అన్నప్పుడు గ్రహాంతర జీవులు లేవు, అగ్రదేశాలు ఆడుతున్న ఇది గందరగోళమైన నాటకం అనే సంగతి మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం.